ఉస్తాద్ బార్ సింగ్ 11వ తేదీ గ్లింప్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, మీకు ఏ విధంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి, మీ ఫీలింగ్ ఏంటి? అంటే భీమ్లా నాయక్ అంటే ఎక్కువనే ఉంటుంది అని అనుకుంటున్నా, ఈసారి చాలా బాగుంటుంది. గబ్బర్ సింగ్ కూడా సరి టాచ్ చేస్తుంది అనుకుంటున్నా. ఓకే, గబ్బర్ సింగ్ సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్ చేశారు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది అది. సేమ్ టైం మళ్ళీ అదే డైరెక్టర్ ఉస్తాద్ బార్ సింగ్ తీస్తున్నాడు, ఏ లెవెల్లో ట్రెండ్ అవుతుంది సినిమా? దానికంటే మించి ఇంకా 100% ఇంకా ఎక్కువనే అవుతుంది. అది 100% ఇది 100 మించి అవుతుంది అని అనుకుంటున్నా. ఓకే, మీరు గబ్బర్ సింగ్ సినిమా చూస్తారా బ్రో? చూసాను. అప్పుడు ఏ విధంగా అనిపించింది? చాలా ఫీల్గా అనిపించింది సినిమా, చాలా అయితే బాగుంది. ఓకే, ఈసారి ఉస్తాద్ బార్ సింగ్ సినిమా ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా? నాకు ఏమంటే అభిమానం అంటే అభిమానం ఏంటంటే భీమ్లా నాయక్కి గబ్బర్ సింగ్ దానికంటే దానికి మించి తీశాడు, ఇది కూడా ఉంటుంది అన్న, దానికోసం ఫ్యాన్స్ కూడా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు, అట్లని చెప్తాను. ఇంకా జాతర మొదలవుతుందా, కళ్యాణ్ జాతర? అసలుకి ఈరోజు డేట్ ఇచ్చిండు, ఆ డేట్ చూడసనే ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ 11వ తేదీ అని అంటూ వెయిటింగ్లో ఉన్నాం ఫ్యాన్స్ అంతా. అంటే ఈరోజు చూసారా? ఈరోజే చూశాను నేను, అది పొద్దున మధ్యాహ్నం 12 గంటలకేం చూశాను, ఎప్పుడెప్పుడు ఇచ్చిన డేట్ అని చూశాను నేను. తొందరగా చూడాలని వెయిట్ చేస్తున్నారా? తొందరగా చూడాలని వెయిట్ చేస్తున్నా. సరే, ఈ వీడియో హరీష్ శంకర్ డైరెక్టర్ గారు చూస్తే డైరెక్టర్ గారికి మీరు ఏం చెప్తారు? హరీష్ శంకర్ డైరెక్టర్ ఏం చెప్తామంటే అతనికి కంగ్రాచులేషన్ చెప్తాను. మా దేవుడిని అంతకంటే పైకి చూపిస్తాడు కదా, ఇంకా చాలు. స్క్రీన్ మీద కనపడితే చాలా, బ్యాక్గ్రౌండ్ బ్యాక్ ఫోటో కనపడితే చాలు. ఒక ముక్కలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? గ్లామర్ బాయ్, సో క్యూట్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హలో బ్రో, గుడ్ ఈవినింగ్. 11వ తేదీ గ్లింప్స్ రిలీజ్ అవుతున్నాయి కదా ఉస్తాద్ బహ సింగ్, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు? పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్స్పెక్టేషన్ కదా బ్రో, మనకు ఉండేదే ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ అంటే. మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, పవన్ కళ్యాణ్ అంటే వేరే రేంజ్లో ఉంటుంది. ఇంకా రచ్చ మొదలవబోతుందా? ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ అయితే అసలు థియేటర్లోనే ఒక వేరే రేంజ్లో ఉంటుంది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ రికార్డ్ ఇండస్ట్రీ హిట్ అయింది, సేమ్ టైమ్ మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ హరీష్ శంకర్ కాంబినేషన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు పడింది, ఏ లెవెల్లో సినిమా ఉండబోతుంది? సినిమా ఏ లెవెల్లో ఉండేది అనే దానికంటే సినిమాని ఎలా చూడాలనే దాని మీద వెళ్తే బాగుంటుంది మూవీ. ఎందుకు అంటే మనం ప్రతిసారి ఎప్పుడైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకొని ఒక రేంజ్ పెట్టుకొని వెళ్తామో అప్పుడు కింద పడతాం. అదే మనం ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక మంచి మూవీని ఎంజాయ్ చేయాలని వెళ్తామో అది ఎలాంటి మూవీ అయినా కంపల్సరీ హిట్ అవుతుంది. అది ఇంకా మంచి బ్యాంగ్ మూవీ అయితే ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది. ఓకే, మనం చూసుకుంటే గబ్బర్ సింగ్ అంటే గన్ను షాట్స్ చాలా ఉన్నాయి, దీంట్లో కూడా ఎలా ఎక్స్పెక్ట్ అంటే ఉండాలి అని కోరుకుంటున్నారా మీరు? ఒక క్లాసికల్ మూవీ పడితే మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలని ఉంది. క్లాసికల్ అంటే క్రివిక్రమ్ అథారిటీ దారిది లాగా అనుకుంటున్నారా? ఆల్రెడీ అంటే మన పవన్ కళ్యాణ్ ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కదా, రీసెంట్ స్టార్టింగ్ టైంలో మన స్టార్టింగ్ మూవీ ఏంది అక్కడమ్మ ఇక్కడబ్బాయి దగ్గర నుంచి వచ్చిన తర్వాత తొలి ప్రేమ లాంటి ఒక క్లాసిక్ లవ్ స్టోరీ ఒక రేంజ్లో మారిపోయింది పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీస్ అన్నీ, అట్లాంటి స్టోరీ ఏదన్నా. ఓకే, ఉస్తాద్ బహ సింగ్ గ్లింప్స్ గురించి ఏం చెప్తారు బ్రో? అది అంటే ఆ డైరెక్టర్ ఏ స్టోరీ అనేది అనుకున్నాడో మనకు అది వచ్చిన తర్వాతే కదా తెలుస్తుంది, సో మనం దాని గురించి ముందేం చెప్పలేము. కానీ ఒక మంచి కాంబినేషన్లో మూవీ పడుతుంది, సో సెట్. థ్యాంక్ యూ బ్రో.